अमेरिका चाइना समावेश संदर्भंगा अकड़ी इनॉग्रेस तो चिपचार संदर्भंगा लो भविष्य लो कांग्रेस पार्टी प्रमुख मतदारन की बच्चे परिचित लड़ो इटो राइट बंद पुलसाइन पे गानी उचित विद्युत संबंधित गानी कांग्रेस पार्टी का आलोचन विधान ये विधंग उपनी अड़ने प्रश्न वास्तव में यदि रईत बंधु को संबंधे उचित विद्युत संबंधे रईता व्यवसाय रंगना उचित विद्युत ये मेरे अवसर होने दी विवरी అనే దాన్ని వివరిస్తూ చెప్పడం జరిగిందో దాన్ని ఏదైతే టిఆర్ఎస్ నాయకులు వక్రీకరించేటువంటి ఒక ప్రయత్నం చేయటం దురదృష్టకరం అని చెప్పారు. అంటే వాస్తవంగా వీళ్ళ దేశంలోనే వీళ్ళ రైతాంగానికి ఏది ఇచ్చిందో ముఖ్యంగా ఎగో ప్రాంత రైతాంగం తెలంగాణ ప్రాంత రైతాంగానికి నీలో నొక్కుచబడే విధంగా మన ఒక వైపు ఏది ఇస్తుందో సాగునీటి ప్రాజెక్టుల ద్వారా గ్రావిటీ తో ప్రవాహం ద్వారా కాలువల నీరు అందింపు చేసే జరుగుతుంటే విద్యుత్ పై ఆధారపడ రైతాంగం ఇటు బావి తవ్వకమే గాని ఎలక్ట్రికల్ పంప్స్ అయితే గాని పైప్ లైనే గాని ఇవన్నీ కూడా అదనంగా భారం జరుగుతుంది. काबट्टी विद्युत पै आधार पड़े रईता ये विधाते प्राजेक्ट द्वारा सागुरी सदपा पुद्तक रईता ये विधम भारम लेकिन सागुनीर कल जो विद्युत पै आधार पड़ रईता आधा उचित सागुरी सौकर्य कल चेयरने आलोचन तो रेवेल नागुर्भंग आना ఎన్నికల ప్రణాళికలు పేర్కొని తనడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టడంతోని మొట్టమొదటి సంతకం ఏదైతుందో ఉచిత విద్యుత్ పై పెట్టింది. మొట్టమొదటి సంతకం ఉచిత విద్యుత్ కేవలం విద్యుత్ సరఫరానే కాదు అంతవరకు రైతాంగం చెల్లించవలసినటువంటి ఒక బకాయిలు కూడా రద్దు చేసింది. క్రిమినల్ కేసులు కూడా మొత్తం మాఫీ చేసిందని చెప్పంటుంది. एन कमय में तेलुगुदेश विद्यावादी कांग्रेस उचित विद्युत उचित विद्युत तीगल पे पटला वेस का देश देश मनमोहन सिंग प्रधानमंत्री सोनिया गांधी गार यूपीए चेयरपर्सन चपंटे वारी आध्र्यो पद संवस सुदीर्घकाल पद संवसाल सुदीर्घकाल तुम्हें गंटल विद्युत टू स्पेल उदय दिन ईद ग रात्रि ना गंटे टू स्पेल तो विद्युत सरफरा चेयर जो सर तेलंगा राष्ट्रपेट तदपरी तेलंगा राष्ट्र आर्थिक बोलोत उम्मीदों मिगल राष्ट्रीय एर्पड़ा इवे विद्युत मरीत मेरगन रीत सरफरा चेयरने भावन तो ఇప్పుడు 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని చెప్పని తలంచటం సరిటియార్ సదృష్ట మంచుకు అధికారానికి వచ్చిందా? ఇప్పుడు రైతాంగం ఏది ఇస్తుందో ఇప్పుడు కేవలం ఇప్పుడు ఉచిత విద్యుత్ అనేటువంటి ఒక ఆలోచన రాజకీయ పార్టీల మధ్యలో మెదలటానికి కాంగ్రెస్ పార్టీ కారణం చెప్పంటున్నా. ఉచిత విద్యుత్ అనేటువంటి ఒక ఆలోచన రాజకీయ పార్టీల ఆలోచనలో మెదలటానికి కాంగ్రెస్ పార్టీ कारण दोहदन टीआरएस नायक आश्चर्य कल सारी मोना रबी मेरे को 24 गंटल विद्युत सरफरा चीज श्वेत पत्र प्रकट ट्रांसफार्मर वारी ट्रांसफार्मर वारी कालिपो ट्रांसफार्मर रिप्लेसमेंट रईता रोड रिप्लेस बड़े నేను శాస్త్ర మండలి వేదికగా ఏదైతుందో ప్రభుత్వాన్ని
వీళ్ళ నిలదీస్తే అప్పుడు జగిత్యాల ప్రత్యేకంగా 200 ట్రాన్స్ఫార్మర్ కేటాయింపు చేసి జగిత్యాల జిల్లాకు ప్రత్యేకంగా 200 ట్రాన్స్ఫార్మర్ కేటాయింపు చేసి ఈ రిప్లేస్మెంట్ చేయడం జరిగిందని చెప్పండి. ఇక్కడ వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ రైతు సంక్షేమం కొరకు కేవలం ఉచిత విద్యుత్తే కాదని చెప్పంటూ నేను పండించిన పంటకు మద్దతు ధర కల్పింపచేయబడే విధంగా కళ్ళం కాడ ధాన్యం సేకరణ చేయబడే విధంగా ఎప్పుడు చెప్తుంటా తప్ప లేదు తాలు లేదు దుమ్ము లేదు ధూళి లేదు ఆర్తి లేదు అమాలి లేదు రవాణా ఛార్జీ లేదు ఏది లేకుండా ధాన్యం సేకరణ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీనే. ఇవాళ ఆ విధంగా ఏదైతుందో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్న తరుణంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ వస్తే ఎక్కడ ఒక్క మాట చూపండి. నేను సీన్ తీవ్ర చూస్తే నేను ఉచిత విద్యుత్ ఏదైతే ఉందో నిలిపివేస్తామని చెప్పిన ఒక కామెంట్ చూపెట్టండి. ఇక్కడ కూడా ఉచిత విద్యుత్ నిలిపివేయడం దొరుకుతుందని ఒక కామెంట్ చేయబడ్డట్టు చూపెట్టండి. ఇలా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఏదైతుందో వరంగల్ డిక్లరేషన్లో చేసిన ప్రకటనకు అనుగుణంగా రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్ ఏదైతున్నదో మీరు ఉమ్మడి రాష్ట్రంలో కల్పించబడుతున్నటువంటి ఒక రాయితీలన్నీ కొనసాగిస్తూ రైతు బంధుతో సహా అని చెప్పంటున్నా రైతు బంధు ఏదైతుందో సరే టీఆర్ఎస్ ఇనిషియేట్ చేసి మేము కాదాం. ఏ విధంగా ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పార్టీ ఇనిషియేట్ చేసి ఆరంభింపజేసిందో రైతు బంధు టీఆర్ఎస్ ఆరంభింపజేసింది. ఇది కేవలం టీఆర్ఎస్ ఆరంభింపజేసింది కాబట్టి మీ రైతు బంధుపై ఏదైతుందో అది ఇంకా మరింత మెరుగైన రీతిలో అమలు కావాలని కోరుతున్నామని చెప్పట్లా అది మరింత మెరుగైన రీతిలో అమలు కావాలని కోరుతున్నామని చెప్పట్లా అందుకే మేము ఎప్పుడు చెప్తుంటాం. ఇలా గత ప్రభుత్వంలో ప్రజా సంక్షేమం కొరకు అమలు చేయబడ్డ కార్యక్రమాలన్నీ కూడా మెరుగైన రీతిలో మేము అమలు చేయబడాలని కోరుకుంటామని చెప్పంటారు. ఇక పటిష్టంగా అమలు చేయబడాలని కోరుతామని చెప్పంటారు. మీరు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పిన ఎన్నికల ప్రణాళికలో పేర్కొని అమలు చేయలేకపోయినో మేము గతంలో ఏదైతుందో ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికల్లో వాగ్దానం చేయకున్నప్పటికీ కూడా ఏకమొత్తంగా 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసినామని చెప్పండి. ఆనాటికి ఈనాటికి మారే పరిస్థితులకు అనుగుణంగా రేపు ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడంతో 2,00,000 రూపాయల వరకు ఏదైతుందో మేము రుణమాఫీ చేయడం అవుతుందని చెప్పిన వాగ్దానం చేసినామని చెప్పండి. రాహుల్ గాంధీ గారు చేసిందని చెప్పండి. ధాన్యానికి మద్దతు ధర గిట్టుబాటు ధర కల్పింపజేయబడంలో మద్దతు ధరకు అదనంగా 500 రూపాయలు కల్పిస్తామని చెప్పని చెప్పినామని చెప్పంటున్నా. మీ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఏదైతుందో మద్దతు ధర 2,060 రూపాయలు ఉంటే అదనంగా 500 రూపాయలు కల్పించి 2,560 రూపాయలు కల్పిస్తామని చెప్పండి. మేము మద్దతు ధరకు అదనంగా 500 రూపాయలు కల్పిస్తామని చెప్పని పేర్కొంటే కేంద్ర పార్టీ బెంబేలు పడుతుంది. లేని అనని మాటలు ఏదైతుందో మీరు మా నోళ్ళల్లో పెట్టినట్టు చేసి మేము అదేదో ఏం చేస్తాం ధర ఏదో చేస్తామంటే ధర్నా చేస్తారా మీరు ఇతర ధర్నాలు చేద్దాం మీరు రోడ్ల మీద రారని చెప్పంటూ నేను మీరు రుణమాఫీ చేయనందుకు ఏం చేయాలి మీరు ధర్నా చేస్తాను రుణమాఫీ చేయనందుకు ఇప్పుడు రైతాంగానికి ఏది ఇస్తుందో వడ్డీ రాయితీ నిలిపివేసేందుకు మేము ధర్నా చేద్దానే రైతాంగానికి ఏది ఇస్తుందో రైస్ మిల్లు దోపిడీ గురవుతుంటే మేము ధర్నా చేయొద్దానే వాస్తవంగా ఏది ఇస్తుందో కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్పై పెటెంట్ రైట్ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని చెప్పంటున్నా. ఉచిత విద్యుత్పై పెటెంట్ రైట్ అనేది కేవలం కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్పంటున్నాను. ఇలా కాంగ్రెస్ పార్టీ 24 గంటలు ఉచిత విద్యుత్తు రైతాంగానికి నాణ్యమైన విద్యుత్ కల్పింపజేయబడే విధంగా కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుందని చెప్పంటున్నా. ఉచిత విద్యుత్తు నాణ్యమైన విద్యుత్ కల్పింపజేయబడటం కాంగ్రెస్ పార్టీ బాధ్యత భావిస్తుందని చెప్పంటున్నా. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇవాళ స్టేట్ రీఆర్గనైజేషన్ ఇలా రాష్ట్ర పునర్విభజన ప్రక్రియలో భాగంగా ఏదైతుందో ఎన్టీపీసీ ద్వారా 4,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన కేంద్ర ప్రభుత్వం ద్వారా చేపట్టబడి తెలంగాణ రాష్ట్రానికి కేవలం పీపీఏ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు మాత్రమే సరఫరా చేయబడే విధంగా అందులో పేర్కొనడం జరిగిందని చెప్పంటున్నారు. 9 ఏళ్ల పాలనలో మీ రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్నటువంటి ఒక ఆ 4,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన సాధించలేనోడివి. ఇలా నువ్వే ఏదైతుందో విద్యుత్ గురించి మాట్లాడే నైతిక నీకు ఉన్నాదే? ఏమనండి కేంద్రం సహకరిస్తలేదు, కేంద్రం సహకరించడం నువ్వేం చేస్తున్నావే? నీకు నువ్వు ఉద్యమ నాయకుడిని నేను తెలంగాణ సాధించనని చెప్పుకుంటావు కదా, మరి ఏమైంది నీ ఉద్యమ నేపథ్యం? నువ్వు ఏం లేనాడు తెలంగాణ సాధిస్తే వీళ్ళు ముఖ్యమంత్రి పదవి అంటగడితే రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్నటువంటి అంశాలను
సాధించ లేకపోవడం మీ అసమర్థత కాదా అని చెప్పంటున్నా, మీ వైఫల్యం కాదా అని చెప్పంటున్నా. రేపు ఇలా ప్రజాభిప్రాయం ప్రజాభిమానానికి అనుగుణంగా దేవుని దేవల్ల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావటంతోనే ఏ రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్నటువంటి 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన ఇవాళ కేవలం ఇవాళ ఏమైంది, ఎంత అవుతుంది? 800x2 అవుతుందా? 800x2 అవుతుంది, 8216 అవుతుంది అని చెప్పంటున్నాం. ఇంకా 2400 మిగిలి, ఇంకా 2400 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన మన కేంద్రం నుండి మనకు కల్పించవలసి మిగిలి ఉందని చెప్పంటున్నాం. ఆ 2400 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మేము తక్షణమే దాన్ని అమలు చేపించి ఇలా ఎంత కొంటున్నామే విద్యుత్, ఇలా యావరేజ్ 4-5 రూపాయలకు యూనిట్ ఉంటే ఈయన కొనేది అయితే 12-13 రూపాయలు కొంటుండే. రేవంత్ 16 రూపాయలు రేవంత్ రెడ్డి గారు ఏదిస్తుందో, నువ్వు ఉచిత విద్యుత్ అనేటువంటి ఒక నెపంతో ఏ విధంగా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ ఇక్కడ 18 రూపాయలు 16 రూపాయలు కొనుగోలు చేసి ఇక్కడ ప్రజానికి భారం వేయడం జరుగుతుందో దాన్ని ఇలా తెలపడానికి ప్రయత్నం చేస్తే రేవంత్ రెడ్డి ఉచిత విద్యుత్ అడ్డం పడుతున్నాడు. అరే నాయన, కాంగ్రెస్ పార్టీ రైతాంగానికి సంబంధించి చెప్పండి, మేము ఉమ్మడి రాష్ట్రంలోనే తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి అండగా నిలిచింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటుండే. ఇవాళ మేము ఆ ఉమ్మడి రాష్ట్రంలో కల్పించినటువంటి ఒక రాయితీలన్నీ తిరిగి పునఃప్రారంభిస్తూ మీ వడ్డీ రాయితీ కానీ విత్తన రాయితీ కానీ రుణమాఫీ కానీ హామాలి ఛార్జీ కానీ ఇవన్నీ కూడా పునఃప్రారంభిస్తూ వీళ్ళ మద్దతు ధర అదనంగా 500 రూపాయలు కల్పిస్తామని చెప్పంటున్నారు. మద్దతు ధరకు అదనంగా ప్రతి క్వింటల్ మీద 500 రూపాయలు కల్పిస్తామని చెప్పంటారు. ఇది రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ చెప్పంటుంది. వీళ్ళ ప్రాజెక్టులకు సంబంధించి తుమ్మడి వద్ద నువ్వు నీటిని పొందే అవకాశం ఉండగా కూడా 148 అగ్రిమెంట్ చేసుకొని 100 మీటర్ల కిందికి పోతావా? 148 మీటర్లకు నువ్వు ఒప్పందం కుదుర్చుకున్నావు, కుదుర్చుకొని 100 మీటర్లు దిగిపోతావా నువ్వు? ఇవాళ ఏదైతుందో టీఆర్ఎస్ పార్టీ లొసుగులు కప్పిపుచ్చుకోవడానికి కొరకు ఏదైతుందో ఇవాళ ఈ విధమైనటువంటి అవాక్కులు చివాక్కులు ఇవాళ దీన్ని ప్రజలు ఏదైతుందో హర్షించరు, వాస్తవాలు గ్రహిస్తారు. ఇలా కాంగ్రెస్ పార్టీ రైతాంగ సంక్షేమానికి సంబంధించి ఇవాళ 24 గంటల ఉచిత విద్యుత్తో పాటుగా మేము పేర్కొన్న అంశాలకు అన్నింటికి కూడా కట్టుబడి ఉందని చెప్పని మేము పేర్కొంటున్నాం.